రాయగలుగుతాం. అది ప్రిపరేషన్ అంటే. ఓకే అది ఓకే సార్. చాలా మంది ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అప్పుడు చదివేసి జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఒకరి దగ్గర పనిచేయడం ఎందుకు, నేనే సొంతంగా నా కాళ్ళ మీద నేనే ఒక 10 మందికి జాబ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చాలా మంది స్టూడెంట్స్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంటారు, స్టార్ట్అప్స్ పెడుతుంటారు. మరి వీటి గురించి వివరించండి సార్, ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక స్టూడెంట్ కి ఈ బిజినెస్ స్టార్ట్అప్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు సార్? ఈ స్టార్ట్అప్ కంపెనీస్ అనేవి కాన్సెప్ట్ రీసెంట్గానే అంటే ఒక 7-8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. అయితే అసలు దాని ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ 4 ఇయర్స్ చదివినప్పుడు లేకపోతే 3 ఇయర్స్ డిగ్రీ చదివేటప్పుడు కానీ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు కానీ లేకపోతే 5 ఇయర్స్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు కానీ వాళ్ళు కొన్ని ఇంటర్న్షిప్స్ అని చేయాలి. ఇంటర్న్షిప్స్ అంటే 1 వీక్ ఇంటర్న్షిప్ ఉంటుంది, 2 వీక్స్ ఉంటుంది, 1 మంత్ ఉంటుంది, 2 మంత్స్ ఉంటుంది, 3 మంత్స్ ఉంటుంది. అలా ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినాడైతే ఆ పర్టికులర్ ఇండస్ట్రీ పోయి వర్క్ చేయాలి. వర్క్ చేయడమే ఇంటర్న్షిప్. చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య చాలా స్మార్ట్ కదా, ఏం చేస్తారంటే ఆ ఇండస్ట్రీలో వెళ్ళి ఎన్రోల్ చేసుకుంటారు. సార్ మీకు ఏమైనా ఫీజు కట్టాలంటే చెప్పండి సార్, ఫీజు కడతాను అంటాడు. లాస్ట్లో వాడు సర్టిఫికేట్ కోసం ట్రై చేస్తాడు. అట్లా కాదు, నువ్వు నిజంగా స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటే ఈ మీ కోర్సు డ్యూరేషన్లోనే ఇంటర్న్షిప్స్, ఎన్ని ఇంటర్న్షిప్స్ చేస్తే అంత మంచిది. అప్పుడు మనకు ఒక అవగాహన అంటూ వస్తుంది, దాని ద్వారా మనం స్టార్టప్ కంపెనీ పెట్టవచ్చు. సపోజు అలా అవగాహన రాలేదు అనుకోండి, ఏం చేయాలంటే ఏ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాడు, అయితే ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా దానికి సంబంధించి ఆల్రెడీ ఇండస్ట్రీస్ లేకపోతే బిజినెస్ బయట ఉన్నాయి కదా మార్కెట్లో, అక్కడ పోయి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ చేయాలి. నేనైతే ఏమంటే మినిమం 5 ఇయర్స్ చేయమని చెప్తాను. మినిమం 5 ఇయర్స్ వర్క్ చేయాలి. వర్క్ చేస్తే మనకి ఇన్ అండ్ అవుట్స్ అన్నీ తెలుస్తాయి, ఆ ఇండస్ట్రీ సంబంధించి, ఆ బిజినెస్ సంబంధించి ప్రాఫిట్ లాస్, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలుసుకోవాలి కూడా. తెలిసిన తర్వాత అప్పుడు ఈ స్టార్టప్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసుకున్నాడంటే అసలు ఇంకొక గ్రాఫ్ మంచిగా అలాగే ఇంప్రూవ్ అవుతానే ఉంటుంది. అట్లాగే చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ లేకుండా, సరి అయిన నాలెడ్జ్ లేకుండా, సరి అయిన కేస్ స్టడీ చేయకుండా స్టార్టప్ కంపెనీని పెడతారు. ఎందుకు పెడుతున్నారంటే ఈ మధ్య చాలా బ్యాంకులో వెంటనే లోన్ కూడా ఇస్తున్నాయి. ఆ లోన్ ఇస్తుంటే స్టార్ట్ చేస్తున్నారు, ఆ లోన్ అమౌంట్ అయిపోగానే చేతులు దులుపుకొని మళ్ళీ ఇంకో చోటకి ఇంకోటి షిఫ్ట్ అవుతున్నారు. అట్లా చేయకూడదు. అట్లా సో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే స్టార్టప్ కంపెనీస్ పెట్టదు. దాన్ని స్టార్టప్ కంపెనీస్కి సపోర్ట్ చేయడానికి కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఒక ఎంఎస్ఎంఈ పెద్ద డిపార్ట్మెంటే ఉంది సెంట్రల్ గవర్నమెంట్. సో వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మన ప్రాజెక్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డిపిఆర్ అంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, వాటిని ఎలా తయారు చేసుకోవాలని చెప్తారు, ఫైనాన్స్ ఎలా చేసుకోవాలి చెప్తారు. తర్వాత ఒకవేళ ఏ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇది కాకుండా ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, అదేంటంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎన్ఎస్ఐసి అంటాం. దాంట్లో కూడా మంచి నాలెడ్జ్ మనం తెలుసుకోవచ్చు, అంటే మంచి నాలెడ్జ్ సంపాదించవచ్చు. అక్కడ కూడా వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ పోయి మనకు కావాల్సిన, మన స్టార్టప్ కంపెనీకి కావాల్సిన నాలెడ్జ్ని కానీ అన్ని విధాల ఫైనాన్షియల్ నాలెడ్జ్, టెక్నాలజీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినవి ఇవన్నీ, కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా ఎట్లా చేయాలో చేయించుకోవాలో వాళ్ళు చెప్తారు. అలా తెలుసుకొని మనం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ముందుకు పోతే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం బిజినెస్లో. ఓకే, మరి బిజినెస్ అనగానే అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి సార్. మరి బిజినెస్ స్టార్ట్అప్ లో అంటే ఏ విధమైన ఫ్యూచర్ ఉండొచ్చు సార్? అంటే ఎగ్జాంపుల్ మీకు మెకానికల్ కంపెనీ గురించి చెప్తాను ఒకటి. ఒక సపోజ్ ఒక మెకానికల్ ఇండస్ట్రీ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను 5 ఇయర్స్ బ్యాక్. ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వర్క్ ఆర్డర్స్ వస్తేనే, ఆ వర్క్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అంటారు. లేదా మనమే ఒక మంచి కాంపోనెంట్ లేదా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే మంచి ప్రాఫిట్స్. అదంతా ఆ కాన్సెప్ట్ రాంగ్, అది రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట. మనం ఏం చేయాలంటే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు దగ్గర పోయి, మీ దగ్గర ఏమన్నా అవుట్సోర్సింగ్ వర్క్ ఉందా,